అదే విధంగా మరి ఈ రోజు ముగ్గురు విద్యార్థులను అరెస్ట్ చేయడం జరిగింది వారిని వెంటనే విడుదల చేయాలని కూడా ఈ ప్రభుత్వానికి రోషయ ప్రభుత్వానికి నేను మీ అందరి పక్షాన ఒక శాసనసభ్యుడిగా డిమాండ్ చేయడం జరుగుతుందని కూడా మనం చేస్తా ఉన్నారు ఆరు రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్న విద్యార్థుల్లో మరి కవిరాజ్ అనే విద్యార్థికి రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయని చెప్పి చెప్పడం జరుగుతుంది దీనికి కూడా సంపూర్ణమైన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ మొత్తం కూడా ఎన్ని లక్షల రూపాయలు ఖర్చైనా ప్రభుత్వమే మొత్తం కూడా ట్రీట్మెంట్ చేసి ఆ విద్యార్థికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వచ్చేంత వరకు కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా విద్యార్థులపైన పెట్టినటువంటి కేసులు మొత్తం ఎత్తేయాలి ఇంకా జైల్లో పెట్టినటువంటి విద్యార్థులు మొత్తం కూడా వెంటనే విడుదల చేయాలి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ ప్రకారంగా ఏర్పడినటువంటి ప్రభుత్వమే కాకుండా ఒక రాజ్యాంగేతర శక్తి కూడా ఈ రాష్ట్రంలో ఉంది ఆయన ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి సహచరుడు కేవీపి రామచంద్రరావు ఆయన ప్రజా ప్రజా భద్రత వివాదాలకు కమిటీకి చైర్మన్ అంట అయ్యా రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు స్వాతంత్రం వచ్చేప్పటి నుంచి కూడా ఒక హోమ్ మినిస్టర్ ఉంటాడు సీఎం ఉంటాడు శాఖ మంత్రులు ఉంటారు కానీ ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పోలీసులు ఆయన గుప్పట్లు పెట్టుకొని మన ఈ ఉద్యమాలు శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలకు కీలక సూత్రధారి ఎవరంటే ఆ కేవీపి రామచంద్రరావు వెంటనే సస్పెండ్ చేసి పడేయాలని కూడా ఈ సందర్భంగా మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా మూడో తేదీ జరిగే విద్యార్థి గర్జన దీనికి రాష్ట్రం మొత్తం కూడా మేము తప్పకుండా రేపు అసెంబ్లీలో అందరం కూడా ఎమ్మెల్యేలం ఇన్ఛార్జ్లం అందరూ కూడా ఉంటారు కాబట్టి మీరు కూడా ఒక కమిటీ మీరు కూడా రండి మాట్లాడదాం ఏ జిల్లా నుంచి ఏ నియోజకవర్గం నుంచి ఈ విద్యార్థి గర్జనకు ఇంతమందిగా రావాలి ఏ విధంగా రావాలి మేము ఏ విధంగా సహాయపడతాం విషయంలో మీరు కూడా అసెంబ్లీకి వచ్చేస్తే 12 గంటలకు తప్పకుండా అక్కడ కూర్చొని మాట్లాడి మీరు పెట్టినటువంటి విద్యార్థి గర్జనను విజయవంతం చేయడానికి మేము తప్పకుండా సహాయపడతామని కూడా ఏదేమైనప్పుడు కూడా రోజుకు ఒక వార్త వస్తుంది ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి మధ్యాహ్నం ఒకటి ఒకరంటారు సాధ్యం కాదు ఇంకోరంటారు ఇవాళ చూస్తే కమిటీ చేస్తారంట ఆ కమిటీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఎంక్వైరీ చేస్తుంది ఎప్పుడు తెలంగాణ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది మీరు ఒక సమయాన్ని నిర్ణయించండి నెలలా రెండేళ్ళ మూడేళ్ళ ప్రకటించండి మిగతా ప్రాసెస్ తర్వాత చేసుకోవచ్చు మనకున్నటువంటి నదులు కాని మనకున్నటువంటి సాగునీరు కాని మనకున్నటువంటి ప్రాజెక్టు కాని మనకున్నటువంటి ఇతర రీసోర్సెస్ మొత్తం కూడా తర్వాత మనం పంచుకోవచ్చు కాబట్టి తెలంగాణ ఇవ్వడము ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది సోనియా గాంధీపై ఉంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కోర్ కమిటీ పైన ఉంది ఇచ్చి తీరవలసిందే మనందరం కూడా తెలంగాణ వచ్చే వరకు ఈ పోరాటాన్ని కొనసాగించి ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేసి ఏమి కాదు ఇప్పటికే 4 రోజులు అయిపోయింది తప్పకుండా ఈ చివరి అంకంలో ఉంది తెలంగాణ వచ్చి చెడుతుంది మనం ఇంకా ధైర్యంగా పట్టుదలతో ముందుకు పోయి ఈ ప్రభుత్వాల మెడలు వచ్చి తెలంగాణ సాధించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది మేము అండగా ఉంటాం
మీతో పాటు అరుస్తాం ఒకసారి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నేను అసెంబ్లీలోకి ప్రశ్న వేయడం జరిగింది బీసీ విద్యార్థులకు 37 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డారు మెస్ ఛార్జీలు లేవు ఆ రోజు విద్యార్థులతో వచ్చిన అడిగితే అసెంబ్లీలో ప్రశ్న వేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దానిపై ఒక గంట చర్చ జరగడం జరిగింది వారం రోజుల లోపల 35 కోట్లు ఇచ్చి బీసీ విద్యార్థులకు మొత్తం కూడా ఇబ్బందులు తొలగింపచేయడం జరిగిందని కూడా నేను మనవిస్తా ఉన్నాను ఆ విధంగా ఈ రోజు కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రభుత్వం రోజు రోజు కూడా నిర్ణయం తీసుకుంటుంది విశ్వవిద్యాలయాన్ని మూసేస్తారంట మెస్సులు మూసేస్తారంట హాస్టల్ని మూసేస్తారంట వీరి అప్ప సొత్తాలు ఒకసారి నేను ప్రశ్నిస్తా ఉన్నాను కాబట్టి మనం ఎంత పోలీస్ ఫోర్స్ పెట్టినా మన మీద ఎన్ని కేసులు పెట్టినా తెలంగాణ ఉద్యమాన్ని అంచడానికి ప్రయత్నం చేసినా మన ఒక పురుల మాదిరిగా సింహాల మాదిరిగా గర్జించాలి వాళ్ళ తరిమి కొట్టే వరకు నిద్ర పోవడం విషయాన్ని మనవి చేసుకుంటూ మా కలవకుర్తి దగ్గరనే ఉండి నేను నిన్న మొన్న మొత్తం 4 రోజులు పల్లె పల్లె వాడ వాడ మండల మండల మొత్తం తిరిగి అన్ని వర్గాలు అన్ని కులాలను విద్యార్థులు ఉపాధ్యాయ సంఘాలను ఉద్యోగ సంఘాలను కౌలను కళాకారులను మొత్తం కూడా పెట్టి రాత్రి భవన్లు తిరిగి మా పూర్ణర్ జిల్లా మొత్తం కూడా కల్వకుర్తిని ఉద్యమంలో మొదటి స్థానంలో తీసుకురావడం జరిగిందని కాబట్టి మీరు ఎప్పుడు ఏ రాత్రి ఏ పగలు నన్ను పిలిచినా మీకు ఏ విధంగా మా నుంచి ఉద్యమానికి సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా మీతో కలిసి మేము కూడా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ వచ్చే వరకు కూడా మీతో పాటు ఉంటామని తప్పకుండా మీకు అందరు కూడా నేను ఒక ప్రమాణం చేస్తూ ప్రతిజ్ఞ చేస్తూ ముగిస్తున్నాను.